స్టాటిక్ మెథడ్ ఇది సిరీస్ సిరీస్లో సిక్స్టీన్త్ వీడియో ప్రీవియస్ వీడియోస్లో ఇన్స్టెన్స్ మెథడ్స్ అండ్ క్లాస్ మెథడ్స్ గురించి చూశారు కదా ఈ వీడియోలో స్టాటిక్ మెథడ్స్ గురించి చూద్దాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు సో వీడియో మొత్తం చూడండి మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం స్టాటిక్ మెథడ్ మీరు ఇన్స్టాన్స్ మెథడ్స్ అండ్ క్లాస్ మెథడ్స్ గురించి తెలుసుకొని ఈ వీడియో చూడండి అప్పుడే మీకు ఈ స్టాటిక్ మెథడ్ ఎందుకు యూస్ చేస్తామో పూర్తిగా అర్థమవుతుంది నార్మల్గా మనం క్లాస్లో ఏ మెథడ్ క్రియేట్ చేసినా అవి ఇన్స్టాన్స్ మెథడ్సే ఈ ఇన్స్టాన్స్ మెథడ్స్ ఎందుకు క్రియేట్ చేస్తామో అంటే ఇన్స్టాన్స్ వేరియబుల్స్ పైన ఆపరేషన్స్ చేయడానికి యూస్ చేస్తాము సో ఇన్స్టాన్స్ వేరియబుల్స్ దేనికి ఉంటాయి ఆబ్జెక్ట్స్కి ఉంటాయి సో ఇన్స్టాన్స్ మెథడ్స్ని ఆబ్జెక్ట్స్కి యూస్ చేస్తాము నెక్స్ట్ క్లాస్ మెథడ్ని ఎందుకు క్రియేట్ చేస్తాము అంటే క్లాస్ లెవెల్ వేరియబుల్స్ పైన ఆపరేషన్స్ చేయడానికి అండ్ ఫ్యాక్టరీ మెథడ్స్ని డీల్ చేయడానికి క్రియేట్ చేస్తాము సో ఈ క్లాస్ మెథడ్స్ అనేవి ఆబ్జెక్ట్స్కి కాకుండా క్లాస్ కోసం క్రియేట్ చేసే మెథడ్స్ సరే ఈ రెండు ఓకే మరి స్టాటిక్ మెథడ్స్ అంటే ఏంటి ఈ స్టాటిక్ మెథడ్స్ అనేటివి జనరల్ మెథడ్స్ అంటే ఇవి ఏదైనా జనరల్ టాస్క్ని చేయడానికి క్రియేట్ చేస్తాము మనం ఒక నార్మల్ ఫంక్షన్ని ఎందుకు క్రియేట్ చేస్తాము ఏదైనా ఒక టాస్క్ని చేయడానికి అలాగే ఈ స్టాటిక్ మెథడ్ని కూడా క్లాస్లో ఏదైనా జనరల్ టాస్క్ చేయడానికి క్రియేట్ చేస్తాము నార్మల్గా ఇన్స్టెన్స్ మెథడ్లో ఫస్ట్ పారామీటర్ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ పాస్ అవుతుంది అలాగే క్లాస్ మెథడ్లో ఫస్ట్ పారామీటర్గా క్లాస్ రిఫరెన్స్ పాస్ అవుతుంది మరి ఈ స్టాటిక్ మెథడ్లో ఏ రిఫరెన్స్ పాస్ అవ్వదా అవ్వదు ఎందుకంటే మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ ని ఆబ్జెక్ట్ కోసం క్రియేట్ చేస్తాము అండ్ ఒక క్లాస్ మెథడ్ని క్లాస్ వేరియబుల్స్ పైన అండ్ ఆల్టర్నేట్ కన్స్ట్రక్టర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాము బట్ ఈ స్టాటిక్ మెథడ్ అనేది ఆబ్జెక్ట్స్ పైన అండ్ క్లాస్ వేరియబుల్స్ పైన ఏమీ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయదు ఇది ఓన్లీ క్లాస్లో ఏదైనా జనరల్ టాస్క్ చేయడానికి యూస్ చేస్తాము సో అందుకే వీటిలో ఫస్ట్ పారామీటర్గా ఆబ్జెక్ట్ రిఫరెన్స్ అండ్ క్లాస్ రిఫరెన్స్ పాస్ చేయవలసిన అవసరం లేదు నెక్స్ట్ మనం ఒక ఇన్స్టాన్స్ మెథడ్ని ఎలా యాక్సెస్ చేసుకోగలం చెప్పండి ఓన్లీ ఆబ్జెక్ట్స్ ద్వారానే యాక్సెస్ చేసుకోగలం అండ్ క్లాస్ మెథడ్స్ని ఎలా యాక్సెస్ చేసుకోగలం చెప్పండి బోత్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ద్వారా యాక్సెస్ చేసుకోగలము అలాగే ఈ స్టాటిక్ మెథడ్ని కూడా మనం బోత్ క్లాస్ అండ్ ఆబ్జెక్ట్స్ ద్వారా యాక్సెస్ చేసుకోగలం సో ఆబ్జెక్ట్ అండ్ క్లాస్ ఏది యూజ్ చేసుకునైనా అయినా మనం ఒక స్టాటిక్ మెథడ్ ని యాక్సెస్ చేసుకోగలము ఈ స్టాటిక్ మెథడ్ ని మనం యూటిలిటీ ఫంక్షన్ అని అంటాము సో జనరల్ టాస్క్ అంటే ఏది పడితే అది చేయకూడదు ఓన్లీ మన క్లాస్ దేనికోసం క్రియేట్ చేసామో దానికి రిలేటెడ్ జనరల్ టాస్క్ క్రియేట్ చేయాలి సరే ఆ జనరల్ టాస్క్ ఎలా ఉంటాయో చూద్దామా సపోజ్ మనం క్లాస్ యూజ్ చేసుకుని క్యాలిక్యులేటర్ యాప్ని క్రియేట్ చేయాలి అనుకున్నాము ఈ క్యాలిక్యులేటర్ యాప్లో మనకి ఫోర్ ఫీచర్స్ కావాలి అవి ఏంటి అడిషన్ ఆఫ్ టూ నెంబర్స్ సబ్ట్రాక్షన్ ఆఫ్ టూ నెంబర్స్ మల్టిప్లికేషన్ ఆఫ్ టూ నెంబర్స్ అండ్ డివిజన్ ఆఫ్ టూ నెంబర్స్ సో ఈ ఫీచర్స్తో నాకు ఒక క్లాస్ కావాలి అండ్ నేను ఏ టూ నెంబర్స్ ఇస్తే ఆ టూ నెంబర్స్కి ఇన్స్టాన్స్ వేరేబుల్స్ క్లాస్ వేరేబుల్స్ ఏవి క్రియేట్ చేయకుండా ఆపరేషన్స్ జరగాలి సో ఈ క్యాలిక్యులేటర్ క్లాస్లో మనకి యాడింగు సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇలాంటి మెథడ్స్ కావాలి సో మీరు ఈ మెథడ్స్ అన్ని అబ్జర్వ్ చేయండి ఈ యాడ్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఇలాంటి మెథడ్స్కి అసలు ఇన్స్టాన్స్ మెథడ్స్ అవసరం లేదు ఎందుకంటే మనం టూ నెంబర్స్ని యాడ్ చేయడానికి లేదా టూ నెంబర్స్ని సబ్ట్రాక్ట్ చేయడానికి ఇలాంటి మెథడ్స్కి అసలు ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేయవలసిన అవసరం లేదు అంతే కదా మనం ఇన్స్టాన్స్ మెథడ్ని యూజ్ చేయాలి అంటే ఖచ్చితంగా ఆబ్జెక్ట్స్ ఉండాలి బట్ మనకి ఇక్కడ అసలు ఏ ఆబ్జెక్ట్స్ అవసరం లేదు సో దీనికి ఇన్స్టాన్స్ మెథడ్ పనికిరాదు అలాగే ఇలాంటి మెథడ్స్కి మనకి క్లాస్ మెథడ్ కూడా అవసరం లేదు ఎందుకంటే మనం టూ నెంబర్స్ని యాడ్ చేయడానికి క్లాస్ మెథడ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు ఒకవేళ క్లాస్ మెథడ్ని క్రియేట్ చేస్తే మనకి ప్రతిసారి ఎక్స్ట్రా క్లాస్ రిఫరెన్స్ అనేది మెథడ్లో ఆర్గ్యుమెంట్లా పాస్ అవుతుంది సో దీనివల్ల మనకి మెమొరీ వేస్ట్ తప్ప ఏమీ యూజ్ ఉండదు సో ఇన్స్టాన్స్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్ రెండు యూస్ కానప్పుడు ఇంకా మనకి ఏ మెథడ్ మిగిలింది స్టాటిక్ మెథడ్ సో ఈ స్టాటిక్ మెథడ్ని యూజ్ చేసుకొని మనం ఈ టాస్క్ని ఫినిష్ చేస్తాము మీరు ఏమి టెన్షన్ పడకండి దీన్ని ఎగ్జాంపుల్ యూస్ చేసుకొని క్లియర్గా చెప్తా అప్పుడు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ యాప్ని క్లాస్ యూజ్ చేసుకుని డెవలప్ చేద్దామా సో మనకి ఈ క్యాలిక్యులేటర్ క్లాస్లో ఏ ఏ మెథడ్స్ కావాలి అన్నాము అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ సో ఈ మెథడ్స్ని క్రియేట్ చేద్దాము క్యాలిక్యులేటర్ అనే క్లాస్లో సో ఫస్ట్ నేను క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను అండ్ క్లాస్ నేము క్యాలిక్యులేటర్ అని ఇస్తున్నాను క్లాస్ క్యాలిక్యులేటర్ కోలాన్ నెక్స్ట్ ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ ఈ మెథడ్స్ని క్రియేట్ చేద్దాం సో ఈ మెథడ్స్ అన్నిటిని స్టాటిక్ మెథడ్స్ లాగా డిక్లేర్ చేద్దామా మీకు ఇన్స్టాన్స్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా క్లాస్లో ఏ మెథడ్ క్రియేట్ చేసినా అది ఇన్స్టాన్స్ మెథడ్ అండ్ ఈ ఇన్స్టాన్స్ మెథడ్లో ఖచ్చితంగా ఫస్ట్ పారామీటర్ సెల్ఫ్ ఉండాలి నెక్స్ట్ క్లాస్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు కదా మెథడ్ పైన క్లాస్ మెథడ్ అనే ఒక డెకరేటర్ని ఇచ్చి మెథడ్లో ఫస్ట్ పరామీటర్గా సిఎల్ఎస్ పాస్ చేస్తే అది క్లాస్ మెథడ్ నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ మెథడ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం ఈ స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేయాలి అంటే మెథడ్ పైన స్టాటిక్ మెథడ్ అనే డెకరేటర్ని ఇవ్వాలి అలా ఇస్తే అది స్టాటిక్ మెథడ్ అవుతుంది నెక్స్ట్ ఇంకా నార్మల్ ఫంక్షన్ ఎలా రాస్తామో అలా రాసేయడమే దీంట్లో సెల్ఫ్ సిఎల్ఎస్ ఇలాంటి పారామీటర్స్ ఏమీ పాస్ చేయాల్సిన అవసరం లేదు సరే సింటాక్స్ ఫర్ స్టాటిక్ మెథడ్ అట్ ది రేట్ స్టాటిక్ మెథడ్ డిఇఎఫ్ మెథడ్ నేమ్ పారామీటర్స్ కోలన్ మెథడ్ బాడీ సో ఈ ఎట్ ది రేట్ స్టాటిక్ మెథడ్ అనేది ఒక డెకరేటర్ ఇది మనం క్రియేట్ చేసే మెథడ్ ని స్టాటిక్ మెథడ్ చేస్తుంది నెక్స్ట్ ఈ మెథడ్ నేమ్ పారామీటర్స్ మెథడ్ బాడీ ఇది నార్మల్ ఫంక్షన్ లాగే ఏమీ తేడా ఉండదు మీకు నార్మల్ ఫంక్షన్ తెలుసు కదా సో నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో ఇది కూడా అలానే క్రియేట్ చేయాలి సో ఇప్పుడు అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ వీటికి స్టాటిక్ మెథడ్స్ ని క్రియేట్ చేద్దామా ఓకే చేద్దాం అట్ ది రేట్ స్టాటిక్ మెథడ్ డిఈఎఫ్ యాడ్ ఆఫ్ ఏ కమా బి కోలన్ రిటర్న్ ఏ ప్లస్ బి సో యాడ్ అనే ఒక స్టాటిక్ మెథడ్ ని క్రియేట్ చేసాము నెక్స్ట్ సబ్ క్రియేట్ చేద్దాం అట్ ది రేట్ స్టాటిక్ మెథడ్ డిఈఎఫ్ సబ్ ఆఫ్ ఏ కమా బి కొన్ రిటర్న్ ఏ మైనస్ బి సో సబ్ ఒక స్టాటిక్ మెత్త క్రియేట్ చేసాము ఇప్పుడు మల్టిప్లికేషన్కి ఒక స్టాటిక్ మెథడ్ క్రియేట్ చేద్దాం అట్ ది రేట్ స్టాటిక్ మెథడ్ డిఈఎఫ్ మల్ ఆఫ్ ఏ కమా బి కోలాన్ రిటర్న్ ఏ ఇంటూ బి సో మల్టిప్లికేషన్కి ఒక స్టాటిక్ మెత్త క్రియేట్ చేసాము ఇప్పుడు డివిజన్కి ఇంకో స్టాటిక్ మెథర్ క్రియేట్ చేద్దాం అట్ ది రేట్ స్టాటిక్ మెథడ్ డిఈఎఫ్ డివోఫ్

అన్ని మెథడ్స్ని యాక్సెస్ చేసుకుని ప్రింట్ చేద్దాం చూడండి ప్రింట్ ఆఫ్ క్యాలిక్యులేటర్ డాట్ యాడ్ ఆఫ్ టెన్ కమా ట్వంటీ ఈ యాడ్ మెథడ్లో ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి టూ ఉన్నాయి సో నేను టూ వాల్యూస్ని పాస్ చేశాను దీన్ని కాపీ చేసి కింద పేస్ట్ చేసి మారుద్దాం చూడండి సబ్ ఆఫ్ ఫిఫ్టీన్ కమా టూ నెక్స్ట్ మల్ ఆఫ్ త్రీ కమా లెవెన్ నెక్స్ట్ డివ్ ఆఫ్ థర్టీ కమా ఫైవ్ సో అన్ని స్టాటిక్ మెథడ్స్ని కాల్ చేసుకున్నాము ఇప్పుడు ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అవుట్పుట్ చూడండి థర్టీ థర్టీన్ థర్టీ త్రీ సిక్స్ పాయింట్ జీరో అని వచ్చింది సో టెన్ ప్లస్ ట్వంటీ అంతా థర్టీ నెక్స్ట్ ఫిఫ్టీన్ మైనస్ టూ ఎంత థర్టీన్ నెక్స్ట్ త్రీ ఇంటూ లెవెన్ అంతా థర్టీ త్రీ నెక్స్ట్ థర్టీ డివైడెడ్ బై ఫైవ్ ఎంత సిక్స్ సో అన్ని మెథడ్స్ వర్క్ అయ్యాయి సో ఒక స్టాటిక్ మెథడ్ని క్రియేట్ చేయాలి అంటే మనకి స్టాటిక్ మెథడ్ అనే డెకరేటర్ సో ఆ స్టాటిక్ మెథడ్ అనే డెకరేటర్ కింద నార్మల్ ఫంక్షన్ ఎలా క్రియేట్ చేస్తామో అలానే రైడమే అలా క్రియేట్ చేస్తేనే ఆ మెథడ్ అనేది స్టాటిక్ మెథడ్ అవుతుంది సో ఈ మెథడ్లో మనం సెల్ఫు సిఎల్ఎస్ ఇవేవి పెట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఈ మెథడ్ ఓన్లీ జనరల్ టాస్క్ని చేయడానికి యూజ్ చేస్తాము తప్ప ఆబ్జెక్ట్స్ అండ్ క్లాస్ అట్రిబ్యూట్స్ పైన ఏమీ చేయము నెక్స్ట్ ఈ స్టాటిక్ మెథడ్స్ని ఇన్స్టాన్స్ మెథడ్ అండ్ క్లాస్ మెథడ్ని యాక్సెస్ చేసుకున్నట్టే యాక్సెస్ చేసుకుంటాము సరే ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దాని ద్వారా ఈ స్టాటిక్ మెథడ్ని యాక్సెస్ చేసుకుందాం చూడండి సో నేను ఈ క్యాలిక్యులేటర్ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను క్యాలిక్యులేటర్ వన్ ఈక్వల్ టు క్యాలిక్యులేటర్ పెరాన్సిస్ ఇప్పుడు ఈ క్యాలిక్యులేటర్ వన్ అనే ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని ఈ స్టాటిక్ మెథడ్స్ని యాక్సెస్ చేసుకుందాం సో క్లాస్ని యూజ్ చేసుకుని ఎలా కాల్ చేసామో ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకుని కూడా అలానే కాల్ చేయాలి సో కాల్ చేసి ప్రింట్ చేద్దాం చూడండి సో ఇక్కడ మారుస్తున్నాం చూడండి అన్ని ప్రింట్ స్టేట్మెంట్స్ కి క్యాలిక్యులేటర్ వన్ అని పెడుతున్నాను ఇప్పుడు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేద్దాం అవుట్పుట్ చూడండి సేమ్ వచ్చింది సో మనం ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసుకొని కూడా స్టాటిక్ ని యాక్సెస్ చేసుకోవచ్చు సో మీరు ఈ స్టాటిక్ మెథడ్ ని మెథడ్ మెథడ్లో క్లాస్ మెథడ్లో అన్నిట్లో యూజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా మనం స్టాటిక్ క్లాస్ క్లాస్లో వాడతాము సో ఇది స్టాటిక్ మెథడ్స్ అంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ లో పెట్టండి